యా చర్చకు రా దమ్ముంటేరా ఓయ్ ఇట్లా కొట్టిరో ఎడబోయిరో నేను పోయేసరికి ఒక్కడు లేడు మళ్ళా అడిగిన ముత్యం పాల అభిషేకం పగడం పగడాలు జగడాలని ఇగో మనము తిరుమల మల్లన అరెస్ట్ చేసుడు సభ నిన్నడా ఆయనను అరెస్ట్ చేసుడు వెనక కారణాలు ఉన్నాయి ఏంటంటే ఆయనను అరెస్ట్ చేసుడు వెనక ఏంటి కారణాలు అంటే ఆయన 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 యొక్క నిజము నిజము తెలుపుట కొరకు ఆయన అక్కడ గేట్ కాడకు వస్తా అంటే ఇక్కడ కార్మికులు ఉన్నారు ఇదే జులపల్లి మండల కేంద్రంలో ఆయన అరెస్ట్ చేసింది అన్నాక ఇక్కడ కార్మికులు మస్తు మంది వచ్చారు ఆయన దగ్గర వాళ్ళ దగ్గర ఎవడైతే మోసపోయినరో ఆ మోసపోయిన వ్యక్తులందరూ ఇక్కడ ఉన్నారు ఒక్కొక్కరి దగ్గర 2,50,000 3,50,000 4,50,000 5,00,000 తీసుకున్న వ్యక్తులు ఇక్కడ మనకు వందల మంది ఉన్నారు వందల మంది ఇక్కడ సాక్షిగా వందల మంది సాక్షిగా మల్లన్నకు ఇది నిజం తెలుసు కాబట్టి ఈయనను ఆడదాకా ఓనిస్తే మా మా భర్త్కు భండారం అవుతుందన్న ఉద్దేశం కొద్దీ మధ్యలో అరెస్ట్ తీసుకొచ్చి జూలపల్లి అంటే మారుమూల ప్రాంతంలో జూలపల్లికి తీసుకొచ్చి అరెస్ట్ చేసి జూలపల్లి టవర్ జూలపల్లి కాడ పెట్టారు ఆఖరికి ఆడబెడితే కూడా ఆర్ఎఫ్సిఎల్ బాధితులు ఆగలే ఆడికి కూడా వచ్చారు వందలాది మంది ఆడికి కూడా వచ్చి అన్న మాకు అన్యాయం జరిగిందని నేను చెప్తా ఉన్నారు మా దగ్గర పైసలు తీసుకున్నారు 8,00,000 తీసుకున్నారు అంటే అక్కడ బొమ్మగాని తిరుపతి గౌడ్ అని పైసలు తీసుకున్నాడు పని ఎక్కిచ్చిండు నేను పని చేస్తాను కాకపోతే నాకు అనుకున్నంత జీతం అస్సలేదు అక్కడ ఎట్లున్నది అంటే సఫాయి పని కంటే అధ్వానం చేపిస్తారు అన్న పని ఇక్కడ అట్లా మొత్తం కాళ్ళు చూడండి అన్న ఒకసారి మీరు ఆ పుండ్లు చూడండి ఇది చూడండి మొత్తం పుట్టులు అండి అవుతున్నాయి నాకు అది అలా లోడింగ్ స్టిచ్చింగ్ బ్యాగ్ అలా ఏదైనా ఒక పని చేపిస్తామని పెట్టిస్తామని తీసుకున్నారు చేస్తాను పని చేస్తాను కానీ నాకు అనుకున్నంత జీతం అస్సలేదు వీళ్ళకు 25,000 జీతం వస్తుందని చెప్పారట చెప్పారట పర్మనెంట్ అవుతుందని చెప్పారట కాంట్రాక్టర్ మారండి ఇప్పుడు కథ బయటకు వచ్చింది మొత్తానికి 45 కోట్ల రూపాయలు అప్పనంగా మింగిరాల కథ 45 కోట్ల రూపాయలు ఇప్పుడు నేను పోతున్నా అని చెప్పగానే అందరికి బాండ్లు రాసిచ్చారట నీ నీకు ఇస్తాం నీకు 3 నెలలు ఇస్తాం నీకు 2 నెలలు ఇస్తాం హీరో ఉంటున్నా ఇస్తే పంచాయతీ లేదు కదా ఇవ్వండి ఇది ఇచ్చినాక మున్సిపాలిటీ పట్టుకుందాం అది ఇచ్చినాక సింగరేణి దవాఖానాలు పట్టుకుందాం అది ఇచ్చిన తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పట్టుకుందాం ఒకటొకటి చేసుకుంటుద్దాం అంతే అంచలంచలుగా అంచలంచలుగా చేసుకుంటుద్దాం నిన్న స్టేషన్ పట్టుకొని పోయారు ఇది అక్కడ జరిగింది ఇక శాంతి భద్రతలకు నిలయంగా తెలంగాణ